let us see the next one, 21st, thermal capacity. Thermal capacity ni heat capacity ani kuda antam. Thermal capacity, entropy and Boltzmann constant. అన్నిటికీ ఒకే డాష్ ఫార్ములా ఉంటుంది. థర్మల్ కెపాసిటీ అంటే స్పెసిఫిక్ హీట్ థర్మల్ ఒక రిలేషన్ ఉంది. స్పెసిఫిక్ హీట్ మీన్స్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ బై 1 gram ఆఫ్ సబ్స్టెన్స్ టు ఇంక్రీజ్ ద టెంపరేచర్ త్రూ 1 degree centigrade. అదే థర్మల్ కెపాసిటీ అనుకోండి, ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ బై ద టోటల్ బాడీ నాట్ 1 gram టు ఇంక్రీజ్ ద టెంపరేచర్ త్రూ 1 degree centigrade, అది థర్మల్ కెపాసిటీ. మనం తెలుసు స్పెసిఫిక్ హీట్ ఎస్, థర్మల్ కెపాసిటీని యూతో రిప్రజెంట్ చేస్తాం. స్పెసిఫికిట్ ఈజ్ ఎస్, 1 gram తీసుకుంటే, ఎం గ్రామ్స్ తీసుకుంటే ఎంఎస్. ఇది మొత్తం హీట్ ఒక బాడీకి కావాల్సింది 1 degree centigrade హీట్ చేయడానికి, దాని థర్మల్ కెపాసిటీ అంటాం ఎంఎస్. మనం తెలుసు క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ తీటా. అప్పుడు ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, క్యూ బై తీటా. ఇది డైమెన్షన్ ఫార్ములా, ఇది ఫార్ములా. నౌ ఎంట్రోపీ అంటే ఏమవుతుంది, డిజార్డర్నెస్ని ఎంట్రోపీ అంటారు. డిజార్డర్నెస్, వాల్యూమ్ తక్కువగా ఉంది. ఒక సాలిడ్ తీసుకున్నాం, పార్టికల్స్ అని ఒక ఆర్డర్లో ఉంటాయి, లిక్విడ్ అవ్వంగానే పార్టికల్స్ అన్నీ మూవ్ అవుతూ ఉంటాయి, అంటే డిజార్డర్నెస్ పెరిగింది, ఎంట్రోపీ పెరిగిపోతూ ఉంటుంది. అదే గ్యాసెస్ అనుకోండి, ఎంట్రోపీ ఇంకా ఎక్కువగా ఉంటుంది, డిజార్డర్నెస్ ఎక్కువైపోతుంది. సో వాట్ ఇస్ ది అమౌంట్ ఆఫ్ హీట్ వేస్టెడ్ పర్ 1 degree ఈజ్ ద ఎంట్రోపీ. బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, క్యాపిటల్ ఆర్తో రిప్రజెంట్ చేస్తాం. యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అవగాడ్రో నెంబర్తో డివైడ్ చేస్తే మనకు వచ్చేది బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్. అవగాడ్రో నెంబర్ అంటే ద నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ప్రెజెంట్ ఇన్ 1 mole ఆఫ్ ద సబ్స్టెన్స్ని అవగాడ్రో నెంబర్ అంటారు. దాన్ని వాల్యూ 6.023 × 10³ పర్ మోల్, ఇది అవగాడ్రో నెంబర్. దీంతో డివైడ్ చేసినప్పుడు యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ని మనకి బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ వస్తుంది. సో అన్నిటికీ ఒకే డాష్ ఫార్ములా, విచ్ ఈజ్ m1 L2 T − 2 / θ1. టుగెదర్ m1 L2 T − 2 θ − 1. దీని యూనిట్స్ జౌల్ పర్ కెల్విన్, జౌల్ పర్ కెల్విన్. దీని వాల్యూ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ వాల్యూ చూద్దాం. బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ని KBతో రిప్రజెంట్ చేస్తారు. యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ బై అవగాడ్రో నెంబర్. యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ 8.31 జౌల్ పర్ మోకే ఇది, అండ్ అవగాడ్రో నెంబర్ Naతో రిప్రజెంట్ చేస్తాం 6.023 × 10³. అప్పుడు దీని వాల్యూ 1.38 × 10⁻²³ జౌల్ పర్ కెల్విన్. ఇది వాల్యూ ఆఫ్ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్. నెక్స్ట్ ఇది కొంచెం ఇంపార్టెంట్, అండ్ ద నెక్స్ట్ వన్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్కి రాద్దాం. ఇంపార్టెంట్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, దీని క్యాపిటల్ ఆర్తో రిప్రజెంట్ చేస్తాం. దీని ఫార్ములా మనం పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ తీసుకుంటాం. ఫ్రమ్ దిస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు పీవీ బై ఎన్టీ. పీ ఈజ్ ద ప్రెషర్ m1 L − 1 T − 2. వాల్యూమ్ ఈజ్ L3 బై ఎన్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ మోల్ 1. టెంపరేచర్ ఈజ్ θ1. వీటన్నిటికీ కలిపి రాస్తే m1 L − 1 L3 L2 and T − 2 mole − 1 θ − 1 mol − 1 mole − 1 θ − 1. ఇది యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ స్పెసిఫిక్ హీట్ మోలార్ స్పెసిఫిక్ హీట్కి యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ ఒకే డాష్ ఫార్మ్లో ఉంటుంది. ది యూనిట్స్ కూడా సేమ్, జౌల్ పర్ మోల్ పర్ కెల్విన్. దీని వాల్యూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 8.31 జౌల్ పర్ మోల్ కెల్విన్. ఇది యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ వాల్యూ. దీంట్లోనే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ కాకుండా గ్యాస్ కాన్స్టెంట్ ఉంటుంది. యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ కాన్స్టెంట్ ఫర్ ఆల్ గ్యాసెస్,
Whereas specific gas constant is constant for only for that gas. Specific gas constant అంట ఈ స్పెసిఫిక్ గ్యాస్ కాన్స్టెంట్ ని స్మాల్ ఆర్ తో రిప్రజెంట్ చేస్తాం PV is equal to MRT ఫార్ములా యూజ్ చేస్తాం దీనికి ఫ్రమ్ దిస్ R is equal to ఏమవుతుంది PV by MT P is the pressure M1 L-1 T-2 volume is L3 mass is m1 temperature is theta 1 దీని డైనమిక్ ఫామ్ చూడండి m1 m క్యాన్సిల్ అయిపోయింది l2 t-2 theta-1 ఇది డైనమిక్ ఫార్ములా స్పెసిఫిక్ గ్యాస్ కాన్స్టెంట్ కానీ యూనిట్స్ మాస్ క్యాన్సిల్ చేయకపోతే m1 l2 t-2 వర్క్ జౌల్ అవుతుంది మాస్ క్యాన్సిల్ చేయలేదు కాబట్టి పర్ కిలోగ్రామ్ పర్ కెల్విన్ అంటే ఇది జౌల్ పర్ మోల్ కెల్విన్ జౌల్ పర్ కిలోగ్రామ్ కెల్విన్ సో మాస్ కిలోగ్రాముల్లో తీసుకుంటే గ్యాస్ యొక్క క్వాంటిటీని స్పెసిఫిక్ గ్యాస్ కాన్స్టెంట్ అదే గ్యాస్ క్వాంటిటీ మోల్స్లో తీసుకుంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ తీసుకుంటాం నెక్స్ట్ అనదర్ వన్ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ కండక్షన్ మనకి హీట్ బాడీస్ లోపల మూడు రకాలుగా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది వీ హ్యావ్ 3 మోడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్ కండక్షన్ కన్వెక్షన్ రేడియేషన్ కండక్షన్ అంటే పార్టికల్ వైబ్రేషన్ వల్ల హీట్ ట్రాన్స్ఫర్ అయితే దాన్ని కండక్షన్ అంటారు కన్వెక్షన్ వాటర్ హీట్ చేసినప్పుడు పార్టికల్ మూవ్ అవుతాయి దానివల్ల హీట్ ట్రాన్స్మిషన్ జరిగితే దాన్ని కన్వెక్షన్ రేడియేషన్ మనకు సన్ నుంచి హీట్ వస్తుంది ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్ దాన్ని రేడియేషన్ అంటాం ఈ కండక్షన్ అనేది సాలిడ్స్లో జరుగుతూ ఉంటుంది ఒక సాలిడ్ తీసుకున్నాం మెటల్ రాడ్ దీంట్లో హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది హీట్ కండక్షన్ అవుతుంది క్యూ ఈ హీట్ కండక్టెడ్ డిపెండ్స్ ఆన్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏరియా మీద డిపెండ్ అవుతుంది టెంపరేచర్ డిఫరెన్స్ మీద డిపెండ్ అవుతుంది లెంగ్త్ మీద డిపెండ్ అవుతుంది టైం మీద కూడా డిపెండ్ అవుతుంది ఎట్లాగో చూద్దాం ది అమౌంట్ ఆఫ్ ఇట్ కండక్టెడ్ డిపెండ్స్ ఆన్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ టెంపరేచర్ డిఫరెన్స్ టైమ్ ఆఫ్ కండక్షన్ అన్నిటికీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లెంగ్త్ లెంగ్త్ పెరిగితే హీట్ కండక్షన్ తగ్గిపోతుంది ఈ టెంపరేచర్ డిఫరెన్స్ బై లెంగ్త్ని టెంపరేచర్ గ్రేడియంట్ అంటారు ఇప్పుడు దీని ఒక కాన్స్టెంట్ తీసుకుందాం కే సో క్వశ్చన్ థర్మల్ కండక్టివిటీ డినోటెడ్ బై కే సో ఫ్రమ్ దిస్ కే ఫార్ములా ఏమవుతుంది ఒకసారి చూడండి కే ఈజ్ ఈక్వల్ టు క్యూఎల్ బై ఏ కింద తీసుకొస్తాం ఏ ఇంటూ θ1 θ2 ఇంటూ టి దీని డైనమిక్ ఫార్ములా రాద్దాం కే ఈజ్ ఈక్వల్ టు క్యూకి m1 l2 t-2 లెంగ్త్కి l1 ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్కి l2 టెంపరేచర్ డిఫరెన్స్కి θ1 టైంకి t1 చూడండి ఏమొస్తుందో m1 l2 l2 క్యాన్సిల్ అయితే ఇంకో l1 ఉంది ఇక్కడ అంటే m1 l1 t-3 పైకి పోతుంది కదా t-3 అండ్ θ-1 ఇది డాష్ ఫార్ములా దీని యూనిట్స్ ఏమవుతాయి ఒకసారి చూడండి క్యూ జౌల్ యూనిట్స్ యూనిట్స్ రాస్తున్నాం జౌల్ అండ్ లెంగ్త్ మీటర్ బై మీటర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి పర్ మీటర్ కెల్విన్ టెంపరేచర్ కాబట్టి అండ్ టైం కాబట్టి పర్ సెకండ్ సో జౌల్ పర్ మీటర్ కెల్విన్ సెకండ్ కానీ జౌల్ పర్ సెకండ్ వాట్ అని కూడా అంటాం కాబట్టి వీ కెన్ రైట్ వాట్ పర్ మీటర్ కెల్విన్ ఇది డాష్ ఫామ్ సో నోట్ డౌన్ దీస్ ఫిజికల్ క్వాంటిటీస్ Now let us see the next physical quantity in magnetism. Some physical quantities we will see in magnetism. First one, magnetic pole strength.
మ్యాగ్నెటిక్ పోల్ స్ట్రెంగ్త్ని స్మాల్ ఎంతో డినోట్ చేస్తాం, మ్యాగ్నెటిక్ పోల్ స్ట్రెంగ్త్. దీని యాక్చువల్గా ఫార్ములా అంటూ ఏం లేదు, దీన్ని డైరెక్ట్గా యూనిట్స్తో డైమెన్షన్ ఫార్ములా రాయొచ్చు. దీని యూనిట్స్ యాంపియర్ మీటర్, అండ్ యాంపియర్ ఇస్ ద యూనిట్ ఆఫ్ కరెంట్ I1, మీటర్ ఇస్ యూనిట్ ఆఫ్ లెంగ్త్ L1. I1 L1 ఈజ్ ద డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ మ్యాగ్నెటిక్ పోల్ స్ట్రెంగ్త్. నెక్స్ట్ది మ్యాగ్నెటిక్ మూమెంట్. మ్యాగ్నెటిక్ మూమెంట్, మ్యాగ్నెటిక్ మూమెంట్ క్యాపిటల్ M తో రిప్రజెంట్ చేస్తాం. ఈజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ పోల్ స్ట్రెంగ్త్ అండ్ లెంగ్త్ ఆఫ్ ది మ్యాగ్నెట్. 2L ఇట్సెల్ఫ్ ఈజ్ ద లెంగ్త్ ఆఫ్ ది మ్యాగ్నెట్. ఎందుకనంటే మ్యాగ్నెట్కి నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటుంది. మ్యాగ్నెటిజంలో ఎప్పుడు డిస్టెన్సెస్ని సెంటర్ నుంచి కొలుస్తారు. సెంటర్ టు వన్ పోల్ ఈజ్ L, అదర్ పోల్ ఈజ్ L, టుగెదర్ 2L ఈజ్ ద డిస్టెన్స్ లెంగ్త్ ఆఫ్ ది మ్యాగ్నెట్. మ్యాగ్నెటిక్ పోల్ స్ట్రెంగ్త్కి I1 L1, లెంగ్త్కి L1, అంటే ఏమవుతుంది I1 L2, విచ్ ఈజ్ యాంపియర్ మీటర్ స్క్వేర్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్. నెక్స్ట్ది ఇంపార్టెంట్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్. దీన్నే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అని కూడా అంటారు. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డినోటెడ్ బై బి. మనకి ఫ్లేమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అని ఒకటి వస్తుంది. ఒక మ్యాగ్నెట్ తీసుకున్నప్పుడు నార్త్ పోల్ టు సౌత్ పోల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇండక్షన్ బి, ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఇటు ఉంటుంది. దాంట్లో ఒక వైర్ పెట్టాం లెంగ్త్ L, క్యారీయింగ్ ద కరెంట్ I. దీని మీద వైర్లోంచి కరెంట్ పోతున్నప్పుడు దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండ్యూస్ అవుతుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిపెల్ చేస్తూ ఉంటుంది. ఆ రిపల్సివ్ ఫోర్స్ F = BIL sin θ. థీటా 90 degrees కాబట్టి sin 90 1 అయిపోతుంది. BIL F = BIL. అప్పుడు B = ఫార్ములా ఏమవుతుంది, F/IL. దీంతో రాయొచ్చు F = BIL ఫ్రమ్ దిస్ B = F/IL. ఫోర్స్కి M1 L1 T-2 బై కరెంట్కి I1, లెంగ్త్కి L1. అప్పుడు ఏమవుతుంది, M1 L1 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి T-2 I-1. ఇది డైమెన్షన్ ఫార్ములా. దీని యూనిట్స్ టెస్లాలో కొలుస్తారు మ్యాగ్నెటిక్ ఇండక్షన్. నెక్స్ట్ది మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వచ్చింది కాబట్టి మ్యాగ్నెటిక్ ఇండక్షన్కి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి ఒక రిలేషన్ ఉంది. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఇస్ అ అమౌంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పాసింగ్ త్రూ యూనిట్ ఏరియా, మ్యాగ్నెటిక్ ఇండక్షన్. కానీ ఫ్లక్స్ తెలియదు కాబట్టి దీన్ని యూజ్ చేయలేము. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి రాయొచ్చు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఫైతో రిప్రజెంట్ చేస్తాం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. అండ్ B = 5/A. ఫ్రమ్ దిస్ ఫైజ్ ఈక్వల్ టు BA. బి ఆల్రెడీ మనకు వచ్చింది కాబట్టి M1 T-2 I-1 × area L2 టుగెదర్ M1 L2 T-2 I-1. ఇది డాష్ ఫార్ములా. దీని యూనిట్స్ ఏమవుతాయి ఒకసారి చూద్దాం. దీని యూనిట్స్ని వెబర్స్లో కొలుస్తారు. VBR వెబర్ దిస్ యూనిట్. సో ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. నెక్స్ట్ది ఇంపార్టెంట్ మ్యాగ్నెటిక్ పెర్మియబిలిటీ. మ్యాగ్నెటిక్ పెర్మియబిలిటీ మ్యూతో రిప్రజెంట్ చేస్తాం. ఈ మ్యాగ్నెటిక్ పెర్మియబిలిటీని కులూమ్స్ లాతో రాయొచ్చు. F = ఒక ఫార్ములా ఉంది, μ0/4π లేదా μ/4π × M1 M2 d². మ్యూ పెర్మియబిలిటీ, M1 M2 పోల్ స్ట్రెంగ్స్, d ఈజ్ ద డిస్టెన్స్. ఫ్రమ్ దిస్ వాట్ ఈజ్ మ్యూ ఫార్ములా, 4π కాన్స్టెంటే కాబట్టి FD² / M1 M2కి రాద్దాం. F ఈజ్ అ ఫోర్స్, M1 L1 T-2, డిస్టెన్స్ స్క్వేర్ L2 బై మాస్ స్క్వేర్ M2, సారీ మాస్ కాదు ఇక్కడ
pore strength. So it is I2L2. Avutundadi, which is M1. L2L2 cancel aithe L1 T minus 2 I minus 2. Then units so Henry per meter. Idi unit. Idi magnetic permeability. Next marokati intensity of magnetic field. Intensity of magnetic field ante H to represent chestam manam. Intensity of magnetic field ni H. Intensity of magnetic field ki permeability ki magnetic induction ki oka relation undi. Mu is equal to B by H. From this H is equal to B by mu. Deento raayachu. B already telusu kada M1 T minus 2 I minus 1 by mu magnetic permeability. M1 L1 T minus 2 I minus 2. M1 even cancel I both T minus 2 mean cancel I. I minus 2 pi kelte plus 2 outnu. Together I 1 usnagar. L1 pi kelte L minus 1. I 1 L minus 1. Din is units right. Current ampere per meter. This is the intensity of magnetic field. Next, electricity lo konni physical quantities chuddam. Electricity lo electric current I1 simple ga ampere and electric charge Electric charge Q is equal to IT. This is I1 T1 and units are coulomb. Coulombs lo kolustam. And the next one, electric potential EMF. రెండింటికి ఒకటే ఉంటుంది ఎలక్ట్రిక్ పొటెన్షియల్కి ఈఎంఎఫ్కి. పొటెన్షియల్ అంటే ది అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ టు మూవ్ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు ఏ పాయింట్ ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ కాల్డ్ అస్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. పొటెన్షియల్ బై ఈజ్ వర్క్ బై ఛార్జ్. వర్క్ మనకు తెలుసు M1 L2 T-2 బై ఛార్జ్ ఈజ్ I1 T1. టుగెదర్ ఏమొస్తుంది మనకి M1 L2 T+1 ఇక్కడ పైకి పోతే -1 T-3 I-1 ఇది. సో దీని యూనిట్స్ వోల్ట్స్లో కొలుస్తాం. ఈఎంఎఫ్ కూడా వోల్ట్స్లోనే కొలుస్తాం. రైట్, నోట్ డౌన్ దిస్ వన్. ద నెక్స్ట్ వన్ పొటెన్షియల్ తెలిస్తే రెసిస్టెన్స్ రైట్స్. ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ మనకు తెలుసు V ఈజ్ గులో ఐఆర్ ఫార్ములా ఓమ్స్లా. ఫ్రమ్ దిస్ R ఈజ్ ఈక్వల్ టు V బై I, పొటెన్షియల్ బై కరెంట్. పొటెన్షియల్ మనకి ఇప్పుడే వచ్చింది, విచ్ ఈస్ M1 వర్క్ బై ఛార్జ్ కదా. ఒక్కసారి చూడండి, వర్క్ బై ఛార్జ్. వర్క్ అంటే M1 L2 T-2, ఛార్జ్ ఈజ్ I1 T1. సో M1 L2 T-3 I-1, ఇది పొటెన్షియల్. బై కరెంట్ I1 ఏమవుతుంది, M1 L2. సో వాట్ యు ఆర్ గెటింగ్, M1 L2 T-3 I-2 రెసిస్టెన్స్. ఇది దీని యూనిట్స్ ఏమిటి, ఓమ్స్లో కొలుస్తాం. రెసిస్టెన్స్ వచ్చింది. రెసిస్టెన్స్ వస్తే ఇంపార్టెంట్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అని కూడా అంటారు.
rho represent చేస్తాం స్పెసిఫిక్ రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ డిపెండ్స్ ఆన్ సమ్ ఫ్యాక్టర్స్ రెసిస్టెన్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు లెంగ్త్ అండ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆర్ ఇస్ ఈక్వల్ టు రో ఇంటూ ఎల్ బై ఏ ఆర్ ఇస్ ఈక్వల్ రో ఇంటూ ఎల్ బై ఏ ఫ్రమ్ దిస్ రో ఇస్ ఈక్వల్ టు ఆర్ ఏ బై ఎల్ రో ఇస్ ఈక్వల్ ఆర్ ఏ బై ఎల్ R is the resistance వచ్చింది కదా M1 L2 T minus 3 I minus 2 area L2 by length L1 ఏమవుతుంది together M1 ఒక L1 క్యాన్సిల్ అయిపోతుంది కదా L3 T minus 3 I minus 2 స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఇది ఇది ఓమ్స్ లో కొలుస్తాం ఓమ్ మీటర్ స్క్వేర్ బై మీటర్ ఒక మీటర్ క్యాన్సిల్ అవుతుంది కదా ఓమ్ మీటర్ ఓమ్ మీటర్ ఇస్ ద యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఈ రెసిస్టెన్స్ కి రెసిప్రోకల్ ని కండక్టెన్స్ అంటాం కండక్టెన్స్ రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇస్ కాల్డ్ as కండక్టెన్స్ కండక్టెన్స్ G ఇస్ ఈక్వల్ టు సే 1 బై R 1 బై రెసిస్టెన్స్ M1, L2, T minus 3, I minus 2. How much is M minus 1, L minus 2, T3, I2. This is 1 by ohm. 1 by ohm is mho under. 1 by ohm is called as mho. This is conductance. Allah is specific resistance. Resistivity reciprocal is conductivity. Conductivity. రెసిస్టివిటీ రెసిప్రోకల్ ని కండక్టివిటీ అంట సో కండక్టివిటీ ఈజ్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 1 బై రో అంటే 1 బై ఎం 1 స్పేస్ రెసిస్టెన్స్ కి ఎల్ 3 టి మైనస్ 3 ఐ మైనస్ 2 ఎం 1 రైట్ ఎల్ 3 టి మైనస్ 3 ఐ మైనస్ 2 సో ఇది ఎం మైనస్ 1 L3, M minus 1, L3, L minus 3. को बाय करते हैं L minus 3, T3, T3, I2. Right? ये दी डांस फॉर्मूला. Negative mass. दीन के रेसिप्रोकल. 1 by ohm, 1 by ohm meter. 1 by ohm ने mho अंतंगा था. So, mho per meter. Mho per meter is a unit. So, this is కండక్టివిటీ నెక్స్ట్ మనకి మ్యాగ్నెటిజంలో పెర్మియబిలిటీ లాగానే ఎలక్ట్రిసిటీలో పర్మిటివిటీ అని ఒకటి వచ్చింది పర్మిటివిటీ ఎలక్ట్రిక్ పర్మిటివిటీ పర్మిటివిటీ ఎప్సిలాన్ నౌ లెట్ అస్ సీ ఎలక్ట్రిక్ పర్మిటివిటీ దీని కూలంబ్స్ లో ఇచ్చేస్తాం f is equal to 1 by 4 pi epsilon into q1 q2 by d square from this epsilon formula it is the f కిందకు వచ్చేస్తుంది q1 q2 by f d square దీనికి రాద్దాం epsilon is equal to force కి సారీ charges కి i2 t2 i1 t1 into i1 t1 i2 t2 by force is m1 l1 t minus 2 force and distance square l2 so together we are getting m1 పైకి పోతుంది కాబట్టి m minus 1 l1 l2 l3 పైకి పోతుంది l minus 3 t పైకి పోతుంది t4 and i2 దీని యూనిట్స్ ఫారడ్ పర్ మీటర్ ఫారడ్ పర్ మీటర్ నెక్స్ట్ కెపాసిటెన్స్ చూద్దాం కెపాసిటెన్స్ కెపాసిటెన్స్ సి తో రిప్రజెంట్ చేస్తాం సి ఈజ్ ఈక్వల్ టు క్యూ బై వి ఛార్జ్ ఈజ్ ఐ వన్ టి వన్ బై పొటెన్షియల్ ఆల్రెడీ వి హావ్ రిటెన్ హియర్ ఎం వన్ ఎల్ టూ టి మైనస్ త్రీ ఐ మైనస్ వన్ దీనికి పొటెన్షియల్కి ఏమవుతుంది ఎం మైనస్ వన్
एल टू पैक बे एल माइनस टू टी फोर गोस अप टी फोर एंड आई टू एम माइनस वन एल माइनस टू टी फोर आई टू दीन यूनिट्स फैरेड फैरेड इज द यूनिट नेक्स्ट लेट अस सी द लास्ट वन इंडक्टेंस इंडक्टेंस को चूदा राइट यू नोट डाउन दिस वन लेट अस सी द लास्ट इंडक्टेंस सेल्फ इंडक्टेंस म्यूचुअल इंडक्टेंस अनि मन को कॉइल तीसुकुन्नाम दांट्लो करंट पास अवुतुंदि దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇండ్యూస్ అవుతుంది కరెంట్ ఇంక్రీజ్ అయితే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ డిపెండ్స్ ఆన్ చేంజ్ ఇన్ కరెంట్ డిఫై ఇస్ ప్రపోర్షనల్ టు డిఐ డిఫై ఇజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ తీసుకోవాలి ఎల్ ఇంటూ డిఐ ఈ ఎల్ని సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటాం సో ఎల్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది అప్పుడు డిఫై బై డిఐ డిఫై అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఆల్రెడీ మనకు వచ్చింది ఎం వన్ L2, T minus 2, I minus 1. Magnetic flux by current is I1. Together, we are getting M1, L2, T minus 2, I minus 2. Deen units of Henry. Henry is the unit of self-inductance or mutual inductance. Manaki energy. ఏ ఎనర్జీనైనా ఒకే డైమెన్షన్ ఫార్ములా ఉంటుంది వర్క్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు వర్క్ అంటే ఏ ఎనర్జీ అయినా సరే దాన్ని ఒకటి తీసుకుందాం ఎనర్జీ ద ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద బాడీ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు వర్క్ అన్నిటికీ వర్కే హాఫ్ ఎంవీ స్క్వేర్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఎ స్ప్రింగ్ హాఫ్ కేఎక్స్ స్క్వేర్ Energy stored in a capacitor, half CV square. Energy stored in an induction coil, half Li square. Annitiki okate dimension formula which is M1, L2, T minus 2. Annitiki koda Joule unit. So these are the dimensional formula for important physical quantities. This dimension formula uses same thing. We have three uses for this dimensional formula. What are the uses? Let us see. Uses of dimensional formulae. The first one, we can convert one system of units into another system. To convert one system of units. Into another system. Right. One example let us take. Okay, example so done. 1 newton. How many dyne? Adi man kavali. Manu N1 U1 is equal to N2 U2 formula use chestam. N1 is a numerical value. 1. Unit is Newton. Newton is nothing but a force unit. Force formula F is equal to ma. Mass in kilogram, acceleration meters per second square. This is Newton. Kilogram into meters per second square Newton. Is equal to N2. How many dyne? Dyne is nothing but gram. CGS lo force unit. Gram into meter centimeters per second square centimeters per second square kan kilogram gram lo raddam 1 into we know 1000 gram 1 meter is 100 centimeters by second square is equal to n2 into gram centimeter by second square ఒక గ్రామ్ గ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది సెంటీమీటర్ సెంటీమీటర్ క్యాన్సిల్ అయింది సెకండ్ స్క్వేర్ క్యాన్సిల్ ఇక్కడ 1000 × 100 × 10⁵ మిగిలింది అంటే 10⁵ ఈజ్ ఈక్వల్ టు N2 అంటే క్వశ్చన్ మార్క్ బదులుగా మనకి N2 నథింగ్ నౌ ఫ్రమ్ దిస్ వీ కేమ్ టు నో N2 వాల్యూ 10⁵ అంటే క్వశ్చన్ మార్క్ ఏముందో అది N2 10⁵
ఇప్పుడు ఏమైంది, 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు 10^5 డైన్స్. ఓకే, 1 న్యూటన్ 10^5 డైన్స్. ఇట్లాగా వన్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ని అనదర్ సిస్టమ్ కన్వర్ట్ చేయడానికి ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఓకే, నోట్ డౌన్ దిస్ వన్.